వెల్కమ్ టు టీటెన్. నేను మిరేవతి. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉక్కుపాదం మోపుతుందని అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, మనీ లాండరింగ్ కార్యకలాపాలపై ఈ సంస్థ పరిశీలన జరుపుతోంది. జూన్ 23-28 తేదీల మధ్య సింగపూర్ లో FATF ప్లీనరీ సమావేశం జరిగింది. కువైట్, భారత్ లో నెలకొన్న పరిస్థితులపై రూపొందించిన నివేదికలను ఈ సమావేశంలో చర్చించారు. భారత్ లో స్వచ్ఛంద సంస్థల విషయంలో తీసుకుంటున్న చర్యలు అసంతృప్తికరంగా లేవని అంటూ నేరస్తులను విచారించే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని సమావేశం సూచించింది. ఉగ్రవాదానికి సాయం అందకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అదే సమయంలో ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయన్న కారణం చూపి స్వచ్ఛంద సంస్థలను వేధించకూడదని తెలిపింది. స్వచ్ఛంద సంస్థలను అణిచివేసేందుకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం వంటి వాటిని భారత్ ప్రయోగిస్తుందని, ఈ వైఖరి తమ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని FATF స్పష్టం చేసింది. ప్రమాణాలను సాకుగా చూసి NGOలపై విరుచుకుపడడం సరికాదని హితవు పలికింది. NDA ప్రభుత్వ హయాంలో FCRAను 2020లో మరోసారి సవరించిన విషయం తెలిసిందే. విదేశీ విరాళాలు పొందే NDOలకు నిఘాకు నియంత్రణకు ఈ సవరణ ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టింది. అదేవిధంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఉపాను కూడా మోడీ ప్రభుత్వం సవరించి వాటిని మరింత క్రూరమైన చట్టాలుగా మార్చింది. FATF మార్గాలకు అనుగుణంగానే ఈ సవరణలు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్పుకుంది. FCRA కింద నమోదైన పలు ప్రముఖ స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్లను గత కొన్ని సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుంది. దీంతో అవి విదేశీ విరాళాలు పొందే అవకాశం లేకుండా పోయింది. కంపాసన్ ఇంటర్నేషనల్, గ్రీన్ పీస్, ఆమ్నెస్టీ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వంటి పేరెన్నిక కన్నా NGOల భారతీయ శాఖల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. చివరికి 2022లో నోబెల్ పురస్కార గ్రహీత మదర్ తెరిసకు చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కూడా కొంతకాలం లైసెన్సు కోల్పోయింది. ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్రమైన నిరసన వ్యక్తం కావడంతో 2 వారాల తర్వాత దానిని ప్రభుత్వం పునరుద్ధరించింది. విదేశీ విరాళాలు పొందేందుకు అనుమతి కోసం NDOలు సమర్పించిన దరఖాస్తుల్లో 2010 నుండి ఇప్పటి వరకు 56% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని FATF తెలిపింది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్న కొన్ని NDOలను భారత ప్రభుత్వం గుర్తించిందని, అయితే వాటిలో 700 సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని తేల్చింది. NDOలపై గంపగుత్తుగా చర్యలు తీసుకోవడం సరికాదని, వాటి కార్యకలాపాలను విడివిడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని 2014లోనే ఈ అంతర్జాతీయ సంస్థ సూచించింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.